హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడా అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీలో కొంపల్లిలో. ఈ కాలం పిల్లలు చాలా ముదురు, ఏదైనా చెప్పినా చూసినా ఇట్టే పట్టేసుకుంటారు. అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు. ఇక సెల్ ఫోన్ చేతిలో ఉంటే మాత్రం ఓ ఆట ఆడేసుకుంటారనుకోండి. కానీ ఓ చోట కొందరు పిల్లలు మాత్రం ఎవరు ఊహించిన పని చేశారు. యూట్యూబ్లో చూసి ఏకంగా బాంబులు తయారు చేశారు. పిల్లలు బాంబులు తయారు చేయడం ఏంటని అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. యూట్యూబ్లో వీడియోలు చూసి స్వయంగా బాంబులు తయారు చేశారు. కానీ తర్వాత జరిగిన ఈ ఘటనతో ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే, బీహార్లోని ముజఫర్పూర్లో 4 పిల్లలు ఉంటున్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తూ ఉండడంతో వీళ్ళు తరచూ సెల్ ఫోన్లో మునిగి తేలేవారు. యూట్యూబ్లో వీడియోలు చూస్తూ అప్పుడప్పుడు గేమ్స్ ఆడితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ చిచ్చర పిడుగులు మాత్రం ఎవరు ఊహించిన పని చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఏకంగా యూట్యూబ్లో వీడియోలు చూసి బాంబులు తయారు చేశారు. అయితే ఒక్కసారిగా పేలడంతో పిల్లలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్రమత్తమై వారిని స్థానిక ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు సకాలంలో స్పందించి వారికి చికిత్స అందిస్తున్నారు. పేలుడు తీవ్రత తక్కువగా ఉండడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారని, లేదంటే ఈ పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఉండేదని చెప్పారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్స్ తెలిపారు. ఈ పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ కి గురవుతున్నారు. వామ్మో, ఈ పిల్లలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా ఈ పిల్లలు, సారీ ఈ పిడుగులు ఎలాంటి పనులు చేశారు. పాపం పోన్లే అని తల్లిదండ్రులు ఫోన్లు ఇస్తే చివరికి యూట్యూబ్ చూసి ఏకంగా బాంబులే తయారు చేశారు.